కూడా క్షమించరు. ముఖ్యంగా ఈ దేశం ఈ జాతి వేల సంవత్సరాల సంస్కృతిని కాపాడుతూ సాంప్రదాయాలను పాటిస్తూ మహిళలను గౌరవిస్తూ మనుగడ సాగించింది. అలాంటి ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రిగా భారతీయ సంస్కృతి ప్రతినిధులమని చెప్పుకునే రాజకీయ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి ఇంతగా దిగజారి మాట్లాడితే వారి మీద చర్యలు తీసుకోకపోను, కనీసం ఖండించే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేయలేదు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, అదేవిధంగా ఈ రాష్ట్రంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు, వీరెవ్వరు కూడా అస్సాం ముఖ్యమంత్రి అసహ్యంగా మాట్లాడితే ఎవరు కూడా దాన్ని ఖండించాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు అని అంటే ఏ రకమైన విశ్వ సంస్కృతిని బీజేపీ పెంచి పోషించాలనుకుంటుంది? ఎలాంటి వాళ్లను బీజేపీ సమర్థిస్తుందో దీన్ని బట్టి సమాజం గమనించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. తెలంగాణ సమాజం అవసరమైనప్పుడు విలువలను కాపాడడానికి, సాంప్రదాయాలను మనము రక్షించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అస్సాం ముఖ్యమంత్రి గారి యొక్క చర్యలను మాటలను ఖండిస్తూ, వారిని బర్తరఫ్ చేయమని నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తూ, వారిని చట్టపరంగా శిక్షించమని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడానికి ఒక కార్యాచరణ తీసుకున్నాము. ఈ కార్యాచరణను విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ సమాజానికి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు చూసే దృష్టిలోనే లోపం ఉంది. నేను ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో ఉన్నా, వారు మాట్లాడిన ఎంబడే ట్విట్టర్ ద్వారా వాటిని ఖండించడం, మీకు సమాచారం తీరవేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఎంతోమంది కాంగ్రెస్ ముఖ్య నాయకులు స్పందించడం జరిగింది. కాబట్టి మీరు ఆ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా సెలెక్టెడ్ మోటివేటెడ్ మీడియా ఇలాంటి కొన్ని అంశాలను ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నేను మీ ద్వారా తెలంగాణ సమాజానికి భారతీయులకు చేస్తున్న విజ్ఞప్తి, ఈ జరిగిన అవమానము కాంగ్రెస్ పార్టీ లేకపోతే గాంధీ కుటుంబానికో కాదు, 140 కోట్ల భారతీయులందరికీ జరిగిన అవమానము. ఈ సమాజంలో సగభాగము, ఈ దేశ అభివృద్ధిలో సగానికంటే ఎక్కువ బాధ్యత వహిస్తున్న మాతృమూర్తులకు జరిగిన అవమానము. ఈ అవమానం నరేంద్ర మోడీ గారి తల్లికి జరిగినట్టే, ఈ అవమానం అమిత్ షా గారి మాతృమూర్తికి జరిగినట్టే, ఈ అవమానం జేపీ నడ్డా గారి మాతృమూర్తికి జరిగినట్టే, ఈ అవమానం బండి సంజయ్ కిషన్ రెడ్డి గారి తల్లులకు అవమానం జరిగినట్టే. ఈ అవమానాన్ని మీరు కాంగ్రెస్ పార్టీకే పరిమితం చేసి, గాంధీ కుటుంబానికి పరిమితం చేసి చర్చ జరగడమే సమంజసం కాదు. ఈ దేశంలో ఉన్న ప్రతి మాతృమూర్తికి జరిగిన అవమానము. ఇలాంటి మాన సంస్కృతికి ప్రతినిధులుగా బీజేపీ అనే రాజకీయ పార్టీ ఉండడం దురదృష్టకరం. ఇంత జరిగినా స్పందించకపోవడం దారుణము. అందుకే ఈ దేశ సంస్కృతిని కాపాడడానికి ఈ దేశంలో ఉన్న ప్రతి యువకుడికి బాధ్యత ఉన్నది. వారందరూ దీన్ని ముక్తకంఠంతో ఖండించాల్సిందిగా మేము భావిస్తున్నాం. ఎవరు ఖండించినా కూడా ఈ దేశ సంస్కృతిని కాపాడడానికి ఖండించిన దాంట్లో భాగంగానే దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు అస్సాం ముఖ్యమంత్రి గారి స్పందన మీద ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుడు స్పందించాల్సిన అవసరం ఉంది. దీనికి కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయ పార్టీలకు వీటన్నిటికీ ముడిపెట్టాల్సిన అవసరం లేదు, ఆ రకంగా చూడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎవరు స్పందించినా వారి ప్రాథమిక బాధ్యత. సామాన్యుడు స్పందించిన, మంత్రి స్పందించిన, ముఖ్యమంత్రి స్పందించిన,
రాజకీయ పార్టీ అధ్యక్షుడు స్పందించిన ఈ స్పందనను ప్రాథమిక బాధ్యతగా చూడాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశం యొక్క సంస్కృతిని కాపాడడానికి తమ వంతు పాత్రను పోషించినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉన్నది. నేనేమంటున్నా అంటే బర్తగించినోని మనం ఏం చేస్తాం, అందుకే కదా ఈ అంశాలను ఖండిస్తూ నరేంద్ర మోడీ గారిని ఆ ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయమని డిమాండ్ చేస్తూ బర్తగించి మాట్లాడుతున్న వ్యక్తులకు చట్టపరంగా శిక్షించాలి కాబట్టి 709 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసి ఒక నేరస్తుడి నేర స్వభావం ఉన్న నేరస్తుడు అస్సాంకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కార్యాచరణను ప్రకటించినాం. నర్సింగ్ ఇది ఈయన దొంగతనం గురించి ఆయన దగ్గర ఉందని, ఆయన దొంగతనం గురించి ఈయన దగ్గర ఉందని వీళ్ళు చాలా రోజుల నుంచి చెప్తారు. ఎవరైనా బయటకు వచ్చారా? ఎవరన్నా ఆధారాలు బయట పెట్టారా? రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ఇద్దరు మా దగ్గర సమాచారం ఉంది ఇస్తలేము అని అంటే వాళ్ళిద్దరు నేరగాలే. నేరం చేయడం ఎంత తప్పిదమో, నేరాన్ని కప్పిపుచ్చడం అంతకంటే పెద్ద తప్పిదం. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఇలాంటి గూడు పుటానీలతో తెలంగాణ సమాజాన్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తారు. సీనియర్ జర్నలిస్ట్గా మీరు కూడా ఇలాంటి వాటిని నమ్మితే సమాజానికి నష్టం జరుగుద్ది. ఇప్పుడు ఎవరు వద్దన్నారు? కేంద్రం అవినీతికి పాల్పడుతూ మేము రాఫెల్లో అవినీతి జరిగిందని మేము చెప్పినాము, 1000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని మేము చెప్పినాము. ఆ సమయంలో ఉలకలేదు, పలకలేదు. ఇప్పుడు సోకాళ్ళు సత్యహరిచంద్రుడు, ఇప్పుడు ఆయన ఏదో సమాచారం ఉందంటూ నాది ఏదో బయట పెట్టమని రాదా? ఆయన జైలుకు తోలుతామని ఈయన చెప్తాడు, ఈయన బండారం బయట పెడతామని ఆయనే చెప్తాడు. దీన్ని ఎట్లా చూడాలి? దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు, దేశాన్ని వీళ్ళిద్దరు కలిసి పంచుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇద్దరు తోడు దొంగలే, ఇది గూడు పుటానే. ఈ తోడు దొంగలు గూడు పుటానే గురించి అంత గందరగోళ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరు ఒకరినొకరు బ్లాక్మెయిల్ చేసుకొని బ్రతకాలని చూస్తున్నారు. ఈ పంపకాలలో వచ్చిన విభేదాల వల్ల ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించడానికి చేస్తున్న ప్రయత్నము. కాబట్టి వీటన్నిటి ప్రభావానికి మీరు లోను కావాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరు దోసుకుంటూనే ఉంటారు. వాళ్ళిద్దరు మాకు సమానమైన దూరము. ముఖ్యంగా మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నది, ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాలేదు లేదు, ఆ ఇంటి కాకి ఇంటి మీద వాలేదు లేదు. వాలిందంటే కాల్చి అవతలు వాడేస్తాం. కేసీఆర్ అనేటువంటి నీడను కూడా కాంగ్రెస్ పార్టీ భరించదు. నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్. 2004లో నమ్మి మోసపోయినాం. మొదటిసారి నమ్మించి మోసం చేస్తే సరే, నమ్మి నమ్మికి మోసపోయినాం. రెండవసారి 2014లో మళ్ళీ మోసం చేసిండు, అంటే మాట ఇచ్చి మోసం చేసిండు, అంటే అది ఆయన తెలివితేటలు అనుకోవచ్చు. ఇక మూడోసారి కూడా మేము మోసపోతే ఆయన నమ్ముతే ఆయన చెప్పే మాటలు నమ్మి ఇక ప్రజలు మమ్మల్ని క్షమించరా? మీరు ఇక అట్లాంటివి ఏంటివి? మీరు ఇట్లాంటివి అన్నీ దానికి దీనికి మోకాలకు బోడిగుండుకు ముడిపెట్టే ప్రయత్నం చేయకండి. కేసీఆర్ అనేటోన్ని మా బొందిలో పానం ఉండగా కేసీఆర్ని మేము నమ్మము. కేసీఆర్ అంత రాజకీయాలలో అవకాశవాది ఇంకొకటి లేడు. కాబట్టి రాహుల్ గాంధీ గారికి ముడిపెట్టి ఆయన ఖండిస్తున్నంత మాత్రాన్ని ఇక్కడ కరిగేటోళ్ళు ఎవరు లేరు. వారు ఒక ముఖ్యమంత్రిగా, ఒక ప్రజాప్రతినిధిగా ఈ అంశాలను ఖండించిండు. ఈ అంశాలను అందరు ఖండించాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప దానికి ఇతర రాజకీయ అంశాలతో మీరు ముడిపెట్టకండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ధన్యవాదాలు.